Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పొలిటికల్ టూరిస్టులు ఉన్నారు. రాజకీయాల్లో ప్రజల తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రతిపక్షాలు ప్రజల తరఫున వాళ్ళ కష్టాలను వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించేటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ప్రజల తరఫున పోరాడటానికి మీరు ఈ 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున ప్రజల సమస్యల మీద ఫలానా పోరాటం చేశాం, ఫలానా సమస్యను పరిష్కరించామని చెప్పి చెప్పగలరా? అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఈ 3.5 సంవత్సరాల్లో నేను ప్రజలకి ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ సమస్య వలన ఈ ప్రాంతంలోనో ఈ జిల్లాలోనో ఈ రాష్ట్రంలోనో ఇబ్బంది పడుతున్నారు ప్రజానీకం, కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాను, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి ఒక్క సమస్య మీద పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఈ రోజు వరకు స్పందించారా? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళ సమస్యలతో వాళ్ళు సతమతమవుతున్నారు. వాళ్ళకి ఒకటి ఏంటంటే అభద్రతా భావం, భయం, ఆందోళన, మన రాజకీయ జీవితం ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానంటున్నాడు, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే మన ఇద్దరం కూడా ఉండే పరిస్థితి ఉండదు, మన బతుకులు ఏమవుతాయి, మన రాజకీయ జీవితాలు ఏమవుతాయి అన్నటువంటి ఆందోళనలో పడి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటానికి రాజకీయంగా లేనిపోయినటువంటి సమస్యను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ ప్రభుత్వం మీద నిందలు. మొన్న చూసాం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు, ఆంధ్రప్రదేశ్లో కదా హైదరాబాద్లో తెలంగాణ స్టేట్లో పబ్కి వెళ్ళి వస్తూ ఒక 3 తాగుబోతులు కారు ఆపి అక్కడ అల్లదారి సృష్టిస్తే దానికి నా మీద రెక్కి నిర్వహించారు. వైసీపీ నన్ను చంపాలని ప్రయత్నిస్తుంది, 250 కోట్ల ప్యాకేజ్ ఎవరికో ఇచ్చింది చంపుతారని. ఎందుకు ఆ 250 కోట్ల ప్యాకేజ్ ఈయనకెత్తి ఈయన వచ్చి మన పక్కన ఉంటాడు, ఆడెవరికో ఇచ్చి 250 కోట్ల ప్యాకేజ్ ఈయన ఏదో చేయటం ఎందుకు? ఆ ప్యాకేజ్ ఈయన ఎత్తి ఈయన వచ్చి తిరుగుతాడు కదా. కాబట్టి ఇటువంటి పనికి మాలిన మాటలు నిన్న చంద్రబాబు నాయుడు జగ్గేపేట వెళ్తున్నాడంట, అక్కడ ఒక వైసీపీ వాళ్ళంట ఈయన చంపటానికి దాడి చేయటానికి ఒక రాయి ఇస్తాడంట. ఈయన బ్లాక్ క్యాట్ కమాండోస్ ను పెట్టుకుని జెట్ కేటగిరి భద్రతలో ఉండి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈయన పర్యటన సాగుతాయి. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్తా అంటే రోప్ పార్టీలు, ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది, ఎవడో చీకట్లో రాయిసిరాడండి ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి. ఎంత ఇంత గులకరాయి, ఈయన ఏమైనా పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడతా పోటాకి ఎవడు ఇసిరాడంట. ఎవడు ఇసురుతాడు? నువ్వు ఎండి రావడానికి ద్రోహం చేసి ఆ పార్టీని కొట్టుకొచ్చిన సన్నాసి 420 వాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్ని పాతాళంలోకి తొక్కి పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఆవిడ ఇసుకుంటాడు, నీ తాలూకాని ఆవిడ ఇసుకుంటాడు, నువ్వు పోతే దరిద్రం అవుతుంది అని చెప్పి ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు, మొన్న ఆయన చెప్పాడు కదా ఈయన వెనకబడిపోయాడు. మన పవన్ కళ్యాణ్ రెక్కి దెబ్బకి చంద్రబాబు నాయుడు కనపడకుండా పోయాడు, అందుకని ఇప్పుడు ఈయన మీద కూడా ఏదో రెక్కి గులకరాయ రెక్కి, ఈయన మీద ఆయన మీద పబ్బు రెక్కి, 250 కోట్లు డీలు ఆయన,
ఇటువంటి గాలి మాటలు మాట్లాడుతూ నన్ను తిరగనివ్వలేదు, నన్ను ఆపేశారు పోలీసులు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మీ ఇద్దరు కలిసి ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఒక కార్యక్రమం చెప్పండి. చంద్రబాబు నాయుడు నిన్న వెళ్తాడు బాధుడే బాధుడే అని చెప్పి ఒక పనికిమాల కార్యక్రమం పెట్టి ఈ బాధుడే బాధుడే అంటే ఈయన బాధమన్నారేమో ఆడేవాడు రాయపేట కొట్టినట్టు ఉన్నాడు. చంద్రబాబు వస్తున్నాడు మళ్ళీ బాధపడతాడు బాధుడే బాధుడే అని పెట్టాడు, ఎవడో కొట్టకుండా వెళ్తాడు కదా బాధపడతాడు అని ఈయన రాయేటువంటి బాధ్యాడు. ఏం చదువుతున్నాడు అక్కడ జగ్గపేటల్లి? డీజిల్ ఆయిల్ రేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. వీడికి మైండ్ ఉందా లేదా? డీజిల్ ఆయిల్ రేటు భారతదేశం అంతా ఒకటే రేటు ఉంటుంది, ఒక రూపాయి ఎక్కువ తక్కువ ట్యాక్స్లు ఉంటాయి. డీజిల్ ఆయిల్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతాడంట, గ్యాస్ రేటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. హైదరాబాద్లో గ్యాస్ రేటు, ఢిల్లీలో గ్యాస్ రేటు, గుడివాడలో గ్యాస్ రేటు, ఎక్కడైనా గ్యాస్ రేటు ఒకటే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనం ఉంటుంది. పప్పులు ఉన్న ఉప్పులు కందిపప్పు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. అంటే పక్క రాష్ట్రంలో ఏమైనా తక్కువ ఇస్తున్నారా? ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేదా హైదరాబాద్లో కానీ ఇవన్నీ కేంద్రం కంట్రోల్లో ఉంటాయి. మోడీ గారిని చూస్తే ఉత్తపోసుకుంటావు, మోడీ గారి పేరు చూస్తే దడుసులు రస్తావు, నిదట ఉలిక్కిపాయలు ఎత్తావు. నీ దమ్ము ఉంటే మోడీ డీజిల్ రేట్లు పెంచాడు, పెట్రోల్ రేట్లు పెంచాడు, గ్యాస్ రేట్లు పెంచాడు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచాడు, ఇక్కడేం పెరిగాం మేమేం పెంచామో చెప్పాలి. అవన్నీ గాలికి వదిలేసి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది మీ వ్యక్తిగతంగా నా మీద దాడి జరిగింది, వైజాగ్లో ఆయన మీద దాడి జరిగింది, హైదరాబాద్లో రెక్కి నిలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్ గారు నేను మాట్లాట్లా, హైదరాబాద్లో శాంతి భద్రతలు లోపించినే ఒక జూబ్లీ హిల్స్ అటువంటి ప్రాంతంలో ఒక సినీ నటుడి మీద రెక్కి జరగటువంటి అక్కడ శాంతి భద్రతలు లోపించినే ఏం చెప్పట్లా. హైదరాబాద్లో రెక్కి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం, ఈయన ఎక్కడ రష్యాలో షూటింగ్లో ఉండగా అక్కడ రెక్కి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. మునుగోడు ఎన్నికల్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ప్రజాశాంతి పార్టీ కె పాల్ గారు రక్తి కట్టించాడు, అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చినట్టుంది. ఈయన ఇప్పుడు ఇప్పటం వచ్చేసాడు, ఇవాళ సేమ్ పరుగులు సేమ్ ఉరుకులు. నేను వెనకబడిపోయాను కే పాల్ కన్నా, నేను కే పాల్ని దాటాలని ఏదో పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఆడావిడ ఆడావిడి 10:30 ఫ్లైట్ దిగాడు, ఎయిర్పోర్ట్ నుంచి పరిగెత్తుకుంటూ ఎప్పటం వెళ్ళిపోయాడు. పోలీసులు ఆగం సార్ 2 నిమిషాలు అంటే లే అని చెప్పి తోసుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పోని పిచ్చిండి అని వదిలేశారు, అక్కడికి వెళ్ళాడు, అరుపులు కేకలు మట్టి తెస్తాడు, రాళ్ళు తెస్తాడు, అయిపోయింది షో. మళ్ళీ 2 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు బిజీ మాస్టర్. వీళ్ళంతా పొలిటికల్ టూరిస్టులు, ఎక్కడుంటారు హైదరాబాద్ ఉంటారు, ఎప్పుడో గ్రామ సమస్య గురించి ఈయన వచ్చేసాడు అక్కడి నుంచి అడవుడు అడవుడిగా. మునుగోళ్ళ పాల్ గారు అంటే కనీసం పోటీ చేశాడు. ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించడం ప్రతిపక్షాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశాడు, ఈ లబ్ధిదారులకి శాంక్షన్లు ఇవ్వట్లేదు, ఈ 10 మందికి వీళ్ళకి ఏం అర్హత లేదు, లేకపోతే ఈ 100,000 మందికి వీళ్ళ పట్టాలు ఇవ్వట్లేదు, వీళ్ళకి ఏం అర్హత లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను తీసుకుని చదివి ఈ మేనిఫెస్టోలో ఈయన చెప్పినటువంటి కార్యక్రమం చేయటం లేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి వీల్లేదు, ఇటువంటి ఏమీ లేవు, లేకపోతే స్కూల్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు, లేకపోతే హాస్పిటల్లో వైద్యం చేయించుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు, లేకపోతే మంచినీళ్ళ సమస్య ఉంది, త్రాగునీరు సమస్య ఉంది, రైతులకు పంటకు నీరు ఇవ్వటం లేదు, లేకపోతే కల్తీ విత్తనాల సమస్య ఉంది, లేకపోతే ఎరువులు దొరకని సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం తొక్కేసి రాట్లే పలానా వాడు చనిపోయాడు, ఇటువంటి ఏమీ లేవు. నన్ను వైజాగ్లో నేను ఊరెక్కుతుంటే ఒక 5 గంటలు వైజాగ్ సిటీ ట్రాఫిక్ కాపి డీసీపీ వచ్చి నువ్వు బండిలో కింద కూర్చుని నోరు మూసుకుని స్టేషన్కి వెళ్ళమన్నాడు. నేను హీరోని సూపర్ స్టార్ని, నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆఫ్టర్ ఐఏఎస్ ఆఫీసర్, పోలీసుల మీద గౌరవం ఉంది, ఆఫ్టర్ ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు వచ్చి మీరు బండిలో కూర్చోవాలని చెప్పాడు. తప్పేంటి? డీసీపీనో ఏసీపీనో 5 గంటల నుంచి ఊరేగుతున్నావు, ట్రాఫిక్ అయిపోయింది, ఇది వైజాగ్ మహానగరం, నువ్వు బండిలో కూర్చుని నీ హోటల్కి వెళ్ళి పడుకోరా బాబు అని చెప్పి దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఏం పెట్టావు టిట్లలో? మంత్రుల మీద దాడి చేసిన వాళ్ళు కనుక నువ్వు వదలకపోతే
నేను పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాను, నువ్వు పెట్టి ఒకటిలో పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి హోటల్లో నిన్ను ఆపారు, వెళ్తాకి వీల్లేదని చెప్పి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నదాకా ఎవరిని ఆపలేదా? అప్పుడేమైంది ప్రజాస్వామ్యం పవన్ కళ్యాణ్కి? ఇటువంటి పనికిరాని సమస్యలు, మా ఇంటి ముందు ఎక్కి నా మీద గులకరా వేశారు, వైజాగ్ లో నన్ను హోటల్ నుంచి బయటకు రావద్దన్నారు, నేను ఎప్పుడైనా వెళ్తా అంటే పోలీసు వాళ్ళు ఆగమన్నారు, నేను కేఎఫ్ అలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఏంటి ఈ ప్రజా సమస్యలు అంటే మీ ఇద్దరికి? నువ్వు వైజాగ్ వెళ్ళి బాధుడే బాధుడే కార్యక్రమం ఏం చెప్పావు నిన్న? 75 ఏళ్ళు చచ్చి నీ చంద్రబాబు, డీజిల్ ఆయిల్ రేట్ ఎవడు పెంచాడు తెలియదా? పెట్రోల్ రేట్ ఎవడు పెంచాడు తెలియదా? నిత్యావసర సరుకులు వస్తువుల రేట్లు భారతదేశం అంతా ఒకే రేటు ఉంటుంది. కందిపప్పు ఆంధ్రప్రదేశ్ లో ఒక రేటు, హైదరాబాద్ ఒక రేటు, లేకపోతే బెంగళూరు కర్ణాటకలో ఒరిస్సాలో వేరు వేరు రేట్లు ఉంటాయా? ట్రాన్స్పోర్టేషన్ తేడా ఉంటుంది. వాటన్నిటిని గాలి కొదిలేసి మీకు సమస్యల మీద స్పందించేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అంటే శిశుబాలుడు తప్పులు చేశాడు వందా, నీ కూడా అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడా లెక్కారు విష్ణు చక్రం పెట్టుకునే వీడికి ఊడిపోయిన సైకిల్ చక్రం ఉంది, దాంతో ఏం చేస్తాడు? ఉప్పట్టి ఊడిపోయిన సైకిల్ చక్రం ఉంది, ఆ సైకిల్ చక్రంతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజా సమస్యల మీద వీళ్ళు స్పందించడానికి ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి దొంగ నాటకాలు డ్రామాలు ఆడుతూ ప్రజా సమస్యలు కాకుండా వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తీసుకొచ్చి మాకేదో జరిగిపోయింది, మమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారని చెప్పి సింపతి పొంది ఏదో రాజకీయంగా బతకాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వనదప్పులు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేద్దామని ప్రజలు చూస్తున్నారని చెబుతున్నారు వీళ్ళిద్దరు. మరి వీళ్ళు కలవటం ఎందుకు? వీళ్ళతో కలవడం దేనికి? ఇంకా దారిని పోయేవాడిని కానీ నూరా నూరా నాన్న కూటం కడదా అని చెప్పి అడుక్కోవడం ఎందుకు? బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద నుంచునే ప్రజా సమస్యల మీద పోరాడటానికి ప్రతిపక్షాలకు ఉన్నదే ఏ రకమైనటువంటి అస్త్రం లేక ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటం గ్రామంలో కూడా ఆర్ఎన్బి రోడ్డు విస్తారంలో ఎవరి స్థలంలోకి కూడా వెళ్ళి గోడలు కానీ ఇళ్ళు కానీ పడగొట్టలేదు. ఎక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు ఇప్పటం గ్రామం 600 ఓటింగ్ ఎంత ఉందని చెబుతున్నారు, లేదా 1600 ఓటింగ్ అంటే ఆ ఊరు తర్వాత ఊళ్ళకి ఎట్టెళ్తారు? మద్రాసు కలకత్తా హైవే చాలా గ్రామాల మధ్యలోంచి వెళ్తుంది, అక్కడ ఎందుకు 250 అడుగుల రోడ్డు? మా గ్రామంలో ఎందుకు వేస్తున్నారు? మా గ్రామం 1000 ఓట్లే ఉన్నాయి, 1000 మంది జనాభా ఉన్నారు, మీరు మా గ్రామంలో రోడ్డు వైండింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఆ గ్రామం కోసం చేస్తారు రోడ్డు వైండింగ్. మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళేటువంటి జాతీయ రహదారి కాబట్టి ఆ రహదారి పొడుగున ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయి. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు? అన్ని పనికి మాలిన మాటలు, ఏదోటి సొల్లు కబుర్లు చెప్పి ఒక 11 ఇంటికి ఫ్లైట్ ఎక్కడం, ఇక్కడ 11:30 11:45 స్పెషల్ ఫ్లైట్ దిగటం, 2 గంటలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏయో 4 డామ్ డాస్క్ కవర్లు చేయటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి షూటింగ్ చేసుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ రెచ్చగొడటం, ఇటువంటి కార్యక్రమాలకు తప్పించి రెండు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికి వచ్చేటువంటి కార్యక్రమాలు చేయట్లేదు? ఎప్పుడో గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా 190 మంది మా గ్రామం రోడ్డు వైండింగ్ చేసి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆకాంక్ష ఇస్తారు. అక్కడ ఉన్నట్లో రెడ్లు ఉన్నారు, కమ్మాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని కులాలు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ పోయినాయి. ఒక రోడ్లో మొత్తం ఒకే కులం ఉంటుందా? ఇప్పుడు విస్తరించిన రోడ్లో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే ఉంటారా? ఎవడో పొలం 10 ఎకరాలు 15 ఎకరాలు ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు ఈయనకి, వాళ్ళిద్దరి కోసం ఆ ఊరంతా పగలు కొట్టేస్తారా? ఏమిటి రాజకీయంగా దిగజారిపోయి వాళ్ళిద్దరికి కూడా రాజకీయంగా నడుపుకునేటువంటి పరిస్థితి లేక ఇటువంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఇద్దరికీ కూడా మూతిపళ్ళు రాలేదట్టు మళ్ళీ 2024లో తీర్పిస్తారు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. మహాత్మా గాంధీ గారు వైఎస్ఆర్ గొప్ప
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటే ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ఇడుపులపాయలు హైవే ట్యాక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని, నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా. హైవే ఎవడేస్తాడు? కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తాయి. అంటే ఇడుపులపాయలు హైవే వేయాలని నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ఈయన కేఏ పాల్ గారు పోటీ పడుతున్నారా ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం? ఒకళ్ళు ప్రతిపక్ష నాయకుడు, ఒకడేమో ప్రధానమంత్రి అవుదాం అనుకుంటున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ ట్రిపుల్ ఫైవ్ నుంచి అయి వేస్తాడు, ప్రధానమంత్రి అవుతాడు. మనకు తెలియదు, ఆయన ఆయన జనసేన పార్టీ ప్రధానమంత్రి అయినాక ఆయనకు 300 పార్లమెంట్ సీట్లు వచ్చినా తప్పకుండా ఇడుపులపాయలో కాదు గుడివాళ్ళలో కూడా వేసుకోమనండి.